గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు జిల్లా కలెక్టర్ ఎండి ఇంతియాజ్, జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఇతర అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇరు శాఖలు ప్రశాంత ఎన్నికల నేపథ్యంలో తీసుకుంటున్న భద్రతా చర్యలు, బందోబస్తు వివరాలు, నియమ నిబంధనల గురించి తెలియజేశారు. రెండో విడత జరగబోవు గుడివాడ రెవెన్యూ సబ్ డివిజన్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకునేలా జిల్లా పోలీస్ మరియు రెవెన్యూ అధికారులతో పగడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పగడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్ఐ స్థాయి అధికారిని నియమించామని అన్నారు. గుడివాడ డివిజన్లో రేపు ఉదయం ఎన్నికలు జరగనున్నాయి. రేపు ఉదయం 6:30 గంటల నుంచి 3:30 గంటల వరకు మనకు పోలింగ్ జరగనుంది. ఈ గుడివాడ డివిజన్లోని 9 మండలాల్లో 211 గ్రామ పంచాయతీలకు, అలాగే 1968 మనకు వార్డ్స్ కోసం, వార్డు మెంబర్ల కోసం మనకు ఎన్నికలు జరుగుతున్నాయి. దీంట్లో మనకు సుమారు 36 సర్పంచ్లు యునానిమస్ అవడంతో 175 సర్పంచ్లకు, అలాగే 1025 మనకు వార్డు మెంబర్లకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా మనకు ఇక్కడ ఉదయాన్నే 6:30 స్టార్ట్ అయింది, మధ్యాహ్నం 3:30 పోలింగ్ అయిన తర్వాత వెను వెంటనే మనకు కౌంటింగ్ కూడా జరగనుంది. మొత్తం 1725 పోలింగ్ స్టేషన్స్ ఈ 212 లొకేషన్స్లో ఉన్నాయి. దీంట్లో 98 సెన్సిటివ్ లొకేషన్స్గా గుర్తించడం జరిగింది, 90 హైపర్ సెన్సిటివ్గా గుర్తించడం జరిగింది. ఈ మనకు ఏరియాస్ సెన్సిటివ్ అండ్ సూపర్ మనకు హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్కి గాను 220 మైక్రో అబ్జర్వర్స్ని మరి రేపు ఎన్నికల్లో పాల్గొనేందుకు వారిని వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే వెబ్కాస్టింగ్ 127 లొకేషన్స్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే వీడియోగ్రఫీ 106 లొకేషన్స్లో పెట్టుకోవడం జరిగింది. మొత్తము మనకు పోల్ పార్టీస్ అందరు కలిపి 5000 పైచిలకు మనకు సిబ్బంది రేపు గుడివాడ డివిజన్లో ఎన్నికల్లో పాల్గొబోతున్నారు. మనకు 103 స్టేజ్ 1 ఆర్ఓలు, 229 స్టేజ్2 ఆర్ఓలు, 2079 పీఓలు, 2079 ఏపీఓలు, 784 ఓపీఓలు, 29 జోనల్ ఆఫీసర్సు, 67 రూట్ ఆఫీసర్సు, ఇట్లా ఈ విధంగా మొత్తము మనకు ఈ ఎన్నికలకు మనకు పూర్తిగా ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్, అంటే పూర్తి నిబద్ధతతో నిష్పక్షపాతంగా ఎన్నికలు మరి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని ఉన్నాము.